ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా పురిసైవారి తోట ఉత్సవం. అనంతాళ్వాన్ తోటలో జియంగార్ల నాలాయిర దివ్య ప్రబంధ పఠనం. మార్చి 25 నుంచి ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు. టీటీడీ ఆధ్వర్యంలో శరవేగంగా అభివృద్ధి పనులు. వరంగల్లో శ్రీ వరదదత్తుడికి తైలాభిషేకాలు. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో సరస్వతి యాగం. ఎనిమిది శతాబ్దాల చరిత్రతో అలరారుతున్న ఆధ్యాత్మిక పుణ్యధామం సిద్దిపేట జిల్లా క్షీరసాగర్లో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. క్షేత్రంలో ఆదివారం పురిసైవారి తోట ఉత్సవం ఘనంగా జరిగింది. వైష్ణవాళ్వార్లలో ప్రముఖులు శ్రీవారిని పుష్ప కైంకర్యంతో సేవించిన పరమ భక్తాగ్రేసరుడు అనంతాళ్వాన్ 964వ అవతార మహోత్సవాలను టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వైభవంగా నిర్వహించింది. ఇందులో భాగంగా పురిసైవారి తోటగా ప్రసిద్ది చెందిన తిరుమలలోని అనంతాళ్వాన్ బృందావనంలో సుమారు 4000కు పైగా అనంతాళ్వాన్ వంశీకులు టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో నాలాయిర దివ్య ప్రబంధ గోష్ఠిగానం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి శ్రీ శఠగోప రామానుజ పెరియజీయర్ స్వామి శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తూ అనంతాళ్వ సేవలను వివరించారు. తిరుమలలో అనంతాళ్వాన్ బృందావనంలో 964 అవతార మహోత్సవం అనంతాళ్వార్ వంశస్థులు 108 విదేశం నుంచి అధ్యాపాలను తెప్పించి నాలాయిర దివ్య ప్రబంధ సేవాకాలము చేసి సాంఘాలంగా సాతుమల చేస్తారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారి ద్వారలో ఆళ్వార్ ప్రాజెక్టులో ఉపన్యాసాలు ప్రారంభమవుతుంది. అనంతాళ్వాన్ తిరువడిగలే శరణం, నిత్యశ్రీ నిత్యమంగళం. అనంతాళ్వారు కర్ణాటక దేశంలో తిరునాళ్వరం దగ్గర అవతరించినారు. మళ్ళీ అక్కడి నుంచి శ్రీరంగం వెళ్ళి ఒక రామానుజుడి దగ్గర ప్రధాన శిష్యుడుగా అక్కడ కైంకర్యం చేసి ఉన్నారు. ఒక సమయం మహోదయ రామానుజుడు వారు శ్రీరంగంలో వేం చేసినప్పుడు అక్కడ శిష్యుడు 200 మంది కూర్చున్నాడు శ్రీరంగం. అప్పుడు తిరువాయుమునిలో ఒలివిల్ కాలం ఉన్నాడు, ఒక తిరువాయుముని వస్తుంది. ఆ తిరువాయుమునిలో ఒక పాశ్రమంలో సింధువు మగం తిరువేంకటత్తి చెప్పి మరి పైన చెప్పలే. శిష్యుడు అందరూ చూస్తున్నాడు, ఏ స్వామి ఏమైంది అని. అందరికి భయం వచ్చేసింది, స్వామి ఆరోగ్యం లేదు, రేపు చెప్పొచ్చు కదా అని. అది ఏమీ లేదు, కొండపైన పుష్పం దండిగా ఉంది, అక్కడ పోయి కైంకర్యం చేసేవాడు ఎవరు లేదే, ఈ ఊర్లోకి దండిగా మనిషి ఉండారని అనుకుంటాము, అదే మన కష్టం అని. అప్పుడు అనంతాళ్ళలో లేచి స్వామి నియమనం చేస్తే వెంటనే తిరుమలకి వెళుతామన్నారు. చాలా ఆనందం వచ్చింది స్వామి రామానుజు వారికి. మీరు అనంతాళ్ళు అని కాదయ్యా, అనంతాన్ బిళ్ళ మీరు అంటే అట్లే చెప్పి వెంటనే అక్కడి నుంచి ఇక్కడ వచ్చి పుష్ప కైంకర్యం ఆనాడు ఇక్కడ వచ్చి తోటం ఏర్పాటు చేసి పుష్పకైంకర్యం చేసినారు. దానికోసం ఇక పుష్ప మండపం తిరుమలకి పేరు వచ్చింది. ఆ తర్వాత జియర్ స్వామి వారితో పాటు ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీ పెరంబదూర్ శ్రీ ఎంబార్ జియర్ స్వామి, కాంచీపురం శ్రీ మనవాళ జియర్ శ్రీ వడికేసరి అళయగియ స్వామి వార్లను టీటీడీ అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివి అండ్ ఎస్ఓ ఆకే రవికృష్ణ దంపతులు, టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీఈఓ ఎన్ ముక్తేశ్వరరావు, దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి చొక్కలింగం తదితరులు పాల్గొన్నారు. భగవత్ రామానుజుల వారి ఆదేశాల మేరకు ఆనాడు దుర్గమారణ్యంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో విచ్చేసి స్వామివారికి నిత్య పుష్ప కైంకర్యాన్ని ఇస్తూ తన జీవితాన్ని ఒక పుష్పంగా సమర్పించినటువంటి మహానుభావులు. క్రితం సంవత్సరం రామానుజ సహస్రాబ్ది సందర్భంగా మనం అంతకుముందు చేసినటువంటి 4000 పాసురాలని కూడా నిర్దిష్టమైనటువంటి షేప్లో పూర్తి సిడి రూపంలో తీసుకుని రావడం జరిగింది. దాన్ని అంటే మొత్తం మళ్ళీ ఒక్కసారి పునఃసమీక్షించుకుని చక్కగా అన్ని పాసురాలు క్రమపద్ధతిలో వచ్చేటట్టు చక్కగా
ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుడు అనంతాళ్వాన్ యొక్క కీర్తిని స్ఫూర్తిని మనందరిలో నింపాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏకశిలా నగరంగా పేరొందిన కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం శ్రీరామనవమి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా టిటిడి ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 25 నుంచి April 3 వరకు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో పలు అభివృద్ధి పనులకు టిటిడి శ్రీకారం చుట్టింది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. నవ్యాంధ్రప్రదేశ్లో దక్షిణ అయోధ్యగా విలసిల్లుతున్న ఒంటిమిట్ట క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా అభివృద్ధి చేస్తోంది. వనవాస సమయంలో సీతాలక్ష్మణ సహితంగా శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో సంచరించినట్లు పురాణ కథనం. ఆ సమయంలోనే సీతమ్మ తల్లి దప్పికి తెరచడానికి శ్రీరాముడు బాణం వేసి గంగను సృష్టించినట్లు, అదే నేడు ఒంటిమిట్ట రామతీర్థంగా వెలుగొందుతున్నట్లు స్థల పురాణం. అదేవిధంగా ద్వాపరయుగంలో జాంబవంతుడు ఇక్కడ శ్రీ సీతారామ లక్ష్మణులను సేవించినట్లు ఐతిహ్యం. ఎంతటి పురాణ ప్రభావాన్ని సంతరించుకుని ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను March 24 నుంచి April 3 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భక్తుల సౌకర్యార్థం ఒంటిమిట్టలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. 30 లక్షల రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 96 లక్షల నిధులతో ఆలయం ఎదుట పుష్కరిణి నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆలయ సమీపంలో ప్రహరీ గోడ నిర్మాణం 18 లక్షలతో చేపట్టారు. భక్తులు ఆలయానికి సులభంగా వెళ్లేలా రహదారులను 70 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఇక కళ్యాణ వేదిక వద్ద సెంట్రల్ డివైడర్, పచ్చదనాన్ని పెంపొందించేందుకు 42 లక్షలు కేటాయించారు. కళ్యాణ వేదిక వద్దే ఫెన్సింగ్ పనులు 50 లక్షలతో జోరుగా సాగుతున్నాయి. అలాగే శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు, సీతారాముల కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా 3.39 కోట్ల నిధులను కేటాయించింది. అదేవిధంగా నవమి ఉత్సవాలకు, నవనవోన్మేషంగా జరిగే సీతారామ కళ్యాణానికి ఆలయ ప్రాంగణాలను సంప్రదాయక ద్రవ్యాలతో శుభ్రం చేస్తున్నారు. ఇందులో భాగంగా మహాగోపుర శుద్ధి పనులు పూర్తి కావచ్చాయి. తిరుచాందూరు శ్రీ పద్మావతి దేవిని ఆదివారం కర్ణాటక రాష్ట్రం గోకర్ణ శ్రీరామచంద్రపురం మఠం శ్రీ శంకరాచార్య రాఘవేశ్వర భారతీ మహాస్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామీజీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉపనిషత్తుగా ఉద్ఘోషే మాతృదేవోభవ బాదమే పితృదేవోభవ, పహలే మాతృదేవోభవ బాద్మే పితృదేవోభవ, యహా భీ తిరుపతి మే భీ పహలే మాతాజీ కా దర్శన్ పద్మావతి జీ కా దర్శన్ ఉస్కే బాద్మే వెంకటేశ్వర జీ కా దర్శన్ తో మాతృదేవోభవ పితృదేవోభవ. మాతా మార్గ హే పితా కే లియే, కోయి అప్నే పితా కో నహీ పహచాన్ సక్తా, కోయి జీవ్ అప్నే పితా కో స్వయం పహచాన్ నహీ సక్తా, జిస్కో మాతా దిఖా జేగీ యే తుమ్హారే పితా వో పితా బనేగా. तो माँ ही मार्ग है, माँ ही पिता को दिखाती है. यहाँ भी जगन माता, जगत जनक, जगत पिता श्री वेंकटेश्वर जी को दिखाती है, दर्शन दिलाती है हम सबको. माता माता जी का जो मार्ग है, माता जी ही मार्ग है, उसके द्वारा पिता तक हम पहुँच सकते हैं. అనంతరం శ్రీవారిమెట్టు మార్గంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న స్వామీజీ తన శిష్య బృందంతో కలిసి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. తిరుపతి పట్నూలు వీధిలోని శ్రీ రేణుకా పరమేశ్వరి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారి నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారిని తిరుచిపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధిలో అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా సాగింది. వరంగల్ నగరం ములుగు రోడ్డులోని శ్రీ వరదత్త క్షేత్రంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. భక్తులు స్వయంగా దత్తాత్రేయుడి ఉత్సవమూర్తికి తైలాభిషేకాలు నిర్వహించి నివేదనలు సమర్పించారు. అంతకుముందు స్వామివారి మూలవర్లకు అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకాలు, తైలాభిషేకాలు జరిపి హారతులు అందజేశారు. బెజవాడ నగరం ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో సరస్వతి మహాయాగాన్ని ఋత్వికులు వేదోక్తంగా నిర్వహించారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా యాగశాల ప్రాంగణంలో సరస్వతీదేవి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి
శాస్త్రోక్తంగా యాగం నిర్వహించారు. ఎంతో విశేషంగా జరిగిన ఈ యాగంలో చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు ఋత్వికులు వేదాశీర్వచనం పలికి అమ్మవారి పుస్తక ప్రసాదాన్ని అందజేశారు. విజయనగరం టీటీడీ కళ్యాణ మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడి మూలమూర్తిని, అదేవిధంగా శ్రీ పద్మావతి ఆండాళ్ అమ్మవార్లను పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర పూజలు జరిపారు. భక్తులు బారులు తీరి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక శివాలయం వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. ఫాల్గుణమాస పూజల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుణ్ణి తులసిమాలలతో దివ్యంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ కర్మన్ ఘాట్లో లోక కళ్యాణార్థం చండీ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. జంట నగరాల్లోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు భక్తి ప్రపత్తులతో చండీ యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలు బాపూజీ గోసంరక్షణ శాలలో గాయత్రి హోమం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గోశాల ప్రాంగణంలో గాయత్రి యజ్ఞాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమంలో పాల్గొని సకల దేవతా స్వరూపమైన గోమాతను సేవించారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని క్షీరసాగర్లో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయం ప్రాచీన దేవాలయంగా పూజలందుకుంటోంది. 8 శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయానికి రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా కొలువు తీరి ఉన్నాడు. ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా అనుగ్రహిస్తున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ విశేషాలు మీకోసం. ముల్లోక పాలకుడు శ్రీ మహావిష్ణువు, ఆ స్వామి అవతార లీలామృతం ఎంత సేవించినా భక్తకోటికి తనివి తీరదు. హరి సర్వోత్తముని శుభనామస్మరణం జన్మ జన్మల పుణ్య ఫలాలను వరాలుగా ప్రసాదిస్తుంది. అటువంటి శ్రీ మహావిష్ణువు నాభియందు కమలంలో బ్రహ్మదేవుణ్ణి ఉద్భవింపచేసిన అవతార విశేషం అనంత పద్మనాభస్వామి దివ్య స్వరూపం. కలియుగంలో భక్తజన శ్రేయస్సు కోసం భరతఖండంలోని ఎన్నో ప్రాంతాల్లో అనంత పద్మనాభస్వామి వారు పలు ప్రదేశాల్లో నెలవై ఆరాధనలు అందుకుంటున్నారు. అటువంటి భక్తి ధామాలలో ఎంతో ప్రాచీనమైనది సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్లోని శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం. ఒకప్పుడు ఈ గ్రామంలో అధికంగా గోవులు ఉండటంతో పాలు పెరుగు పుష్కలంగా లభిస్తుండేవి. అందుకే ఈ గ్రామానికి క్షీరసాగర్ అనే పేరు స్థిరపడిందని చెబుతారు. ఈ పుణ్య ప్రదేశం 8 శతాబ్దాలకు పైగా చరిత్రను సొంతం చేసుకుని అలరారుతోంది. శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం హైదరాబాదుకు 40 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక నిలయమిది. అటవీ ప్రాంతాన్ని తలపించే క్షీరసాగర్లో ఎటు చూసినా చిన్న చిన్న బండరాళ్లు, ఆ బండరాళ్లపై శంఖచక్ర తిరునామాలు భక్తులకు ఆధ్యాత్మిక భావాలను అందిస్తుంటాయి. చుట్టూ పంట పొలాల నడుమ నెలవైన అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించి భక్తులు భక్తి సౌరభాన్ని, మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఆలయం ముందు ఎత్తైన రాతి ధ్వజస్తంభానికి భక్తులు నమస్సులు అర్పిస్తారు. దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు ఆలయ క్షేత్ర పాలకుడిగా భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడున్న మెట్ల మార్గం నుంచి భక్తులు గుట్టపైకి చేరుకుంటూనే సహజ సిద్ధమైన ఓ గుహలో అనంత పద్మనాభస్వామివారు శేషపాంపుపై శయన భంగిమలో భక్తులకు ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తారు. స్వామివారి పక్కనే అమ్మవార్లు భక్తులను మంగళప్రదంగా కటాక్షిస్తుంటారు. అదే ప్రాంగణంలో శ్రీ మహావిష్ణువు భక్తి కైంకర్యంలో తరించిన శ్రీ వైష్ణవ ఆల్వార్లు, ఆ చెంతనే రామభక్త పరాయణుడు హనుమంతుడు నెలవై ఉన్నారు. ఆలయం వెలుపల పరమశివుడు లింగ రూపంలో అభిషేక ఆరాధనలు అందుకుంటున్నారు. ఆ పక్కనే ఉన్న వల్మీకానికి భక్తులు ప్రదక్షిణలతో మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఏటా ధనుర్మాస ఉత్సవాలతో పాటు వార్షిక కళ్యాణోత్సవం, రథోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. పురాతన ఆలయంగా పూజలు అందుకుంటున్న శ్రీ అనంత పద్మనాభస్వామి వారి ఆలయ దర్శనం భక్తులకు సర్వమంగళప్రదం. ఇప్పుడొక చిన్న విరామం.
శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టిటిడి కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మహబూబ్ నగర్ సమీపంలోని పాలకొండ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని మంగళ ద్రవ్యాలతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే పార్వతీపురం శ్రీ మైసమ్మ తల్లి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఫాల్గుణ మాసం ఆదివారం సందర్భంగా భక్తులు బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా దర్శనమిచ్చిన మైసమ్మను సేవించి పొంగళను నివేదనగా సమర్పించారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రతి ఆదివారం ఇక్కడ ఆగముక్తంగా స్వామివారి కళ్యాణాన్ని ఆర్జిత సేవగా టిటిడి నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను స్వర్ణాభరణాలు, పుష్పమాలల అలంకరణలతో కొలువు తీర్చి ఆగముక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ దేవదేవుడి కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇటు తూర్పుగోదావరి జిల్లా కాండ్రకోటలోని శ్రీ నూకాలమ్మ తల్లి ఆలయం జాతరతో సందడిగా దర్శనమిచ్చింది. ఏటా ఫాల్గుణ మాసం అమావాస్యకు ముందు అమ్మవారి జాతరను కోలాహలంగా నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఆదివారం రోజు నూకాలమ్మకు ప్రత్యేక అర్చనలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధూపదీప నివేదనలు సమర్పించారు. విశాఖ మహానగరం వెంకటాపురంలోని మూడుగుళ్ల వద్ద శ్రీ నూకాంబిక సహిత నవనాగ విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు కోలాహలంగా జరిగాయి. ఇందులో భాగంగా శాంతిహోమం, గోదర్శనం, యంత్ర ప్రతిష్ట, పూర్ణాహుతి వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట జరిపారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ నూకాంబిక సహిత నవనాగులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయం కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఊరేగింపు వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని విశేష అలంకరణలో తిరుచిపై కొలువు తీర్చి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు స్వామివారి తిరువీధి విహారం కన్నుల పండుగగా సాగింది. అనంతపురం జిల్లా మల్లేపల్లిలోని కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో స్వామివారికి ఫాల్గుణ మాస పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని నాగవల్లి దళాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు తండోపతండాలుగా ఆంజనేయస్వామి ఆలయంలో బారులు తీరి పవనసుతుని దర్శించుకుని తరించారు. తూర్పుగోదావరి జిల్లా అయినాలవారిపాలెం గ్రామంలో శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో నూతన శిఖర ప్రతిష్ట వైదుక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి ప్రధాన హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో శిఖర ప్రతిష్టలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి హరిహర క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లను, అలాగే స్వామివారి మూలమూర్తులను తులసి మాలలతో దివ్యంగా అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. ఇక ఇటు నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలోని వల్లివేడు కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. స్వామివారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో చూడచక్కగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీకాకుళంలోని నానుబాల వీధిలో నెలవైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో కళ్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణ వేదికపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని కొలువు తీర్చిన అర్చకులు వివిధ క్రతువులను పూర్తి చేసి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తుల ఇష్టదైవంగా విలసిల్లుతున్న స్వామివారికి ఫాల్గుణ మాసం శనివారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. పుష్పశోభితంగా అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. శోభాయమానంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని భక్తులు దర్శించుకుని ఆలయ ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ నామాలగుండులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ఆవరణలో అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సకల ఆభరణ శోభితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై ఆదివారం రాత్రి లయ అర్చన కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. హైదరాబాద్కు చెందిన పివి రమణమూర్తి బృందం ప్రదర్శించిన స్వర రాగ తాళయుక్త స్వరార్చన శ్రీవారి భక్తులను ముగ్ధుల్ని చేసింది. సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని శ్రీ కార్తికేయ గాన సభలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు కళాకారులు త్యాగరాయ పంచరత్న కృతులను వీణులు విందుగా ఆలపించారు. అలాగే శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఉల్లాసభరితంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీమతి ఆనందరామన్ మోహినియాట్టం, శ్రీమతి రమాదేవి బృందం భరతనాట్య ప్రదర్శనలు జంటనగర వాసులను అలరించాయి. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని కొత్త సూరవరంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన భక్తి సంకీర్తనామృతం భజనలు భక్తుల్లో భక్తి చైతన్యాన్ని ఉప్పొంగించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 70,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.